మనుషుల కంటే, నిన్ను కన్నవారి కంటే, నిన్ను గురించి నీకంటే బాగా తెలిసిన వారు ఒకడున్నారండి. ఎవరు ఆయన? ఆయన నా ప్రభువుకు నేనెవడో బాగా, ఆయన నా హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు. మాట నా నోటికి రాకమునిపే నేనేం మాట్లాడుతున్నానో ఎరిగినవాడు. నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట సమస్తము తెలుసుకున్నవాడు. చీకటిలో చేసే పనులు లైట్ ఆడితే ఎవరికి తెలియదు అనుకుంటారు? చీకటిలో కూడా నేను చేసే ప్రతి పనిని చూడగలిగిన వాడెవడో. ప్రతిరోజు మనం మోకరించి, దేవా నన్ను గురించి అందరూ మంచిగా చెప్పుకుంటున్నారు కానీ నేను ఎలా ఉన్నాను, నన్ను గురించి అందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారు కానీ నేను ఎలా ఉన్నాను, నన్ను గురించి నేను ఏదోదో అనుకుంటున్నాను కానీ నేను ఎలాగున్నాను అని దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నన్ను పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకో. నీవు ఏ విషయాలు ఆలోచించుకుంటున్నావో అదే నిజమైన నీ వ్యక్తిత్వం. ఏ విషయాలు నువ్వు ఆలోచించుకుంటావో చూడండి. ఎప్పుడైనా ఏంటి ఎక్కువసేపు నీ మనసులో ఉన్న ఆలోచనలు? శరీరేచ్ఛలు ఎక్కువగా, లోకాశలను ఎక్కువగా ఆలోచిస్తున్నావా? శరీరేచ్ఛల గురించి ఆలోచిస్తున్నావా? కోపముతో నీ మనసులో ఆలోచిస్తున్నావా? అసూయ తలంపులతో నీ మనసు నిండుందా? నీ జీవితంలో రహస్యంగా నువ్వు ఏమి ఆలోచిస్తున్నావా అన్నదే నిజమైన నీ వ్యక్తిత్వం. నేనేమై ఉన్నానో నా దేవుని దృష్టిలో అదే నిజమైన నా వ్యక్తిత్వం. మనుషులు నన్ను ఎన్నుకు ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టండి. మనుషులు ఒకళ్ళు పొగుడతారు, ఒకళ్ళు ద్వేషిస్తారు, ఒకళ్ళు హేళన చేస్తారు. నా బయట జీవితాన్ని చూసి మనుషులు నాకు పేరు పెడతారేమో కానీ నా అంతరంగాన్ని చూసే ప్రభువు ముందు నేను సరిగా ఉన్నానా అని పరిశీలించుకోవాలి. ఆయన ఉగ్రత దినమునకు ముందే ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని పొంది ఎత్తబడి దేవుని రాజ్య వారసులమవుతాం. దాని కొరకు మనం సిద్ధపడాలి. మనం బ్రతికే బ్రతుకు మనుషుల్ని మెప్పించడానికి కాదు, మనం బ్రతికే బ్రతుకు ఈ లోకంలో స్థిరంగా స్థిరపడిపోవడానికి కాదు. ఈ లోకంలో మనం యాత్రికులమో ప్రయాణికులం అంతే. ఎంత గొప్ప ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? ఈ ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? ఈ ప్రభువుకి ఇష్టులుగా జీవిస్తున్నారా? ఈ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారా? ఈ ప్రభువుని ఎరుగని వారికి పాప బంధకాలలో, రోగాలతో, దురభ్యాసాలతో, రకరకాల శ్రమలలో ఉన్న వారిని విమోచించగలిగిన, రక్షించగలిగిన, స్వస్థపరచగలిగిన ప్రభు అన్న సంగతి మీ చుట్టూన్న వారికి మీరు తెలియజేస్తున్నారా? మిమ్మల్ని చూచిన వారు మీరు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడోనని మీ బ్రతుకుల ద్వారా వారు గుర్తించినట్లుగా చేస్తున్నారా? మీరు ఏకీభవించి భూలోకంలో ఏది బంధిస్తారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోగమును స్వస్థపరుస్తున్నామని మనందరం ఏకీభవించి ప్రార్థించినప్పుడు పరలోకము నుండి శక్తి జనింపజేయబడుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు మీరు భూమి మీద ఏక మనసుతో ప్రార్థించి ఏ రోగాన్ని బంధిస్తారో అది స్వస్థపడుతుంది పరలోకం నుండి. ఏ దురాత్మని బంధిస్తారో అది విడిపించబడుతుంది పరలోకం నుండి. మీరు ఏ విషయంలో తికమకబడుతూ సంవత్సరాల తరబడి సాధించలేని స్థితిలో మిగిలిపోయి ఉన్నారో నా నామములో అడగండి,
నా నామంలో ప్రార్థించండి, నేను విడిపిస్తాను అంటున్నాను.